బార్లీని నీటిలో ఉడికించడం వలన బార్లీ పానీయం తయారవుతుంది కొద్దిగా తీపి మరియు కొద్దిగా నిమ్మరసం కలపటం వల్ల ఇది ఒక రీఫ్రెష్ పానీయంలా తయారు చేసుకోవచ్చు ఈ బార్లీ పానీయం సేవించటం వల్ల మీకు ఆశ్చర్యం గొలిపించే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎలా బార్లీ పానీయం తయారు చేసుకోవాలి మరియు దాని వలన కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను మీకు అందిస్తున్నాం బార్లీ పానీయాన్ని తయారు చేయటం ఎలా ఒకరికి సరిపోయేలా పానీయం తయారు చేసుకోవటానికి ఒక సాస్ పాన్ లో రెండు టీ స్పూన్ల బార్లీని తీసుకోండి మరియు వీటికి ఒక కప్పు నీటిని కలపండి బార్లీ బాగా ఉడికే వరకు వేడి చేయండి బాగా ఉడికిన తరువాత ఈ నీటిని వడపోయండి ఈ పానీయం చల్లగా అయిన తరువాత అలానే తీసుకోవచ్చు లేదా మీకు నచ్చిన ఫ్లేవర్ కలుపుకొని త్రాగవచ్చు ఈ పానీయాన్ని పెద్ద మొత్తంలో కూడా తయారు చేసుకోవచ్చు మరియు నిల్వ చేసుకోవచ్చు ఇలా నిల్వ చేసుకోవాలంటే ఒక కిలోగ్రామ్ బార్లీని తీసుకొని దీనికి రెండంతల నీరు కలిపి బార్లీ ఉడికే వరకు వేడి చెయ్యండి తరువాత వడకట్టి చల్లార్చి ఒక బా బాటిల్లో నిల్వ చేసుకోండి దీన్ని రిఫ్రిజరేటర్ లో కూడా ఉంచి నిల్వ చేసుకోవచ్చు రోజులో ఒకసారి లేదా రెండు సార్లు ఈ పానీయాన్ని త్రాగవచ్చు ఏ బార్లీని వాడాలి పొట్టు ఉన్న ముత్యాల్లాగా ఉన్న బార్లీ మీరు హాల్డ్ బార్లీ మరియు ముత్యాల వంటివి ఈ రెండింటిలో మీరు ఎంపిక చేసుకోవచ్చు మొదటి దానిలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది మరియు వండటానికి సమయం పడుతుంది అయితే రెండోది ఉడికించడానికి సులభంగా ఉంటుంది హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది బార్లీలో ఉండే బీటా గ్లూకోన్ విసర్జన క్రియలో శరీరం నుండి విష పదార్థాలను బయటికి నెట్టివేయటంలో సహాయపడుతుంది మరియు హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది మీకు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు తద్వారా పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిస్తుంది మరియు ప్రేగులను శుభ్రంగా ఉంచుతుంది యూరిన్ ద్వారా ప్లస్ అవుట్ చేస్తుంది ఇది మూత్రం ద్వారా నిల్వ చేసిన నీరు మరియు విషాన్ని బయటకు పంపి మూత్ర విసర్జన ప్రేరకంగా పనిచేస్తుంది బాడీ హీట్ తగ్గిస్తుంది ఈ పానీయాన్ని తీసుకోవటం వలన వేసవ నెలల్లో ఏర్పడే శరీరంలో వేడి తగ్గుతుంది స్టమక్ బర్నింగ్ తగ్గిస్తుంది ఇది ఒక శీతలీకరణ కనుక మీరు స్పైసీ ఆహారం తీసుకోవటం వలన కలిగే కడుపు మంటను ఈ శీతల పానీయం తీసుకోవటం వలన ఉపశమించుకోవచ్చు కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది బార్లీ ఒక యాంటీ యాంటీఇన్ఫ్లోమేటరీ కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు బార్లీ నీటిని తాగడం వలన ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది దీనిలో ఉండే బీటా గ్లూకాన్ ద్వారా శరీరంలో గ్లూకోజ్ శోసన మందగిస్తుందని ఇందువల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు నిలకడగా ఉంటాయి మీరు డయాబెటిక్ అయినట్లయితే మీ చక్కెర స్థాయిల్ని కంట్రోల్లో ఉంచడానికి బార్లీ నీటిని తాగండి ఫైబర్ పుష్కలంగా అందుతుంది ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ పానీయాన్ని తాగటం వలన మీకు రోజువారీ అవసరమయ్యే పీచు పదార్థం భర్తీ అవుతుంది హార్ట్ హెల్త్ కు మంచిది దీనిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది దీని వల్ల మీ గుండె ఆరోగ్యకరంగా తయారవుతుంది బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది బార్లీ రక్తపోటు స్థాయిల్ని తగ్గిస్తుంది మరియు అందుకే గర్భిణీ స్త్రీలు రక్తపోటు అదుపులో ఉంచుకోవడానికి ఈ బార్లీ పానీయాన్ని సేవించడం చాలా ఉపయోగకరం పాదాల వాపు తగ్గించుకోవచ్చు దీనిని సేవించడం వలన గర్భిణీ స్త్రీలలో కలిగే పాదాల వాపును నిరోధించవచ్చు ప్రెగ్నెన్సీలో యూటీఐ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది గర్భిణీ స్త్రీలలో మధుమేహం మరియు ఈస్ట్ మరియు గర్భిణీ స్త్రీలలో వచ్చే మూత్ర అంటువ్యాధులను కూడా నిరోధించబడతాయి పాలు బాగా పడతాయి ప్రసవం తరువాత చనుబాలును ఇస్తున్నట్లయితే ఇప్పుడు మీరు రోజు బార్లీ నీటిని ఒక కప్పు సేవించినట్లయితే చనుబాలివ్వడంలో ఇవ్వడంలో గొప్ప సహాయకారిగా పనిచేస్తుంది తల్లి మరియు బిడ్డ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా బార్లీ నీరు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా ఉంచే ఒక అద్భుతమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు రోజువారీ ఒక గ్లాస్ ఈ పానీయాన్ని తీసుకున్నట్లయితే మూత్రపిండాలలో ఏ రాళ్ళు ఉన్నా బయటకు పంపించేయటంలో సహాయం చేస్తుంది మరియు మీ టాప్ ఆకారంలో ఉంచుతుంది అధిక బరువు తగ్గించటంలో ముఖ్యంగా బార్లీ నీరు అధిక బరువు తగ్గించటంలో మీకు సహాయపడుతుంది దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని చాలా సమయం వరకు మీ పొట్ట నిండుగా ఉందన్న అనుభూతిలో ఉంచుతుంది మరియు మీరు రోజు తీసుకున్న చక్కెరని విచ్ఛిన్నం చేస్తుంది మరియు మీకు కలిగే శక్తిక ఆటంకాలను తొలగిస్తుంది మీ జీర్ణక్రియ మరియు జీవక్రియ బాగా మెరుగుపరిచి మీరు అధిక బరువును వేగంగా కోల్పోవటంలో సహాయపడుతుంది ఉత్తమ ఫలితాల కోసం సాయంత్రం మరియు ఉదయం ఒక కప్పు పానీయం తీసుకోండి బార్లీ వాటర్ ఇప్పుడు మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకున్నాం మీరు గ్లాస్ లో బార్లీ పానీయాన్ని తయారు చేసుకోండి మరియు మంచి ఆరోగ్యానికి స్వాగతం పలకండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సో మీ పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో